वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरुमे देवा सर्वकार्येषु सर्वदा श्री गुरुभ्यो नमः। प्रेक्षकुलंदरिकिनो ना हृदयपूर्वक शुभोदयमुलु। मी ओक जातक ज्योतिष फलालनु चाला खच्चितंगा तेलुसुकोवडानिकि प्रतिरोजु राशि फलालनु वार राशि फलालनु नेल राशि फलालु अदेलागा चाला कीलकमैन ग्रह मार्पु ఫలాలను తెలుసుకోవడానికి మీ ఛానల్ గజకేసరి స్టెల్లర్ ఆస్ట్రాలజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అదేలాగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రము భరణీ నక్షత్రం వాళ్ళకి చంద్రాష్టమము కాస్త పాలు తాగి వెళ్ళారు అంటే ఈరోజు మొత్తం అద్భుతంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి అష్టమంలో ఉన్నాడు. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే మీ నరాల్లో నొప్పులు రావడానికి ఛాన్సెస్ ఉంది. అదేలాగా మోస్ట్ ఇంపార్టెంట్లీ చిన్న ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈరోజు మీరు చేయాల్సిన ఒక పెద్ద విషయం ఏంటంటే చిన్న పిల్లలు బేసికల్గా కమల పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళకి గ్రీన్ కలర్ వస్తువులు ఏమైనా దానం చేశారా అంటే ఈరోజు మీరు చేసే అన్ని పనులు చాలా పెద్ద విశేషమైన బ్రహ్మాండమైన ఒక రోజుగా కన్వర్ట్ అవుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 7వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీరు చూసారంటే మీ స్త్రీలు పురుషుల దగ్గరనో పురుషులు స్త్రీల దగ్గరనో హస్బెండ్ అండ్ వైఫ్ లోపల మంచి అనుబంధం వ్యామోహం ఇవన్నీ ఉంటుంది. హస్బెండ్ అండ్ వైఫ్ లోపల ఉండే ఈ యొక్క లవ్ అండ్ అట్రాక్షన్ చూసారంటే అంత బాగుంటుందని చెప్పొచ్చు. మీ యొక్క బిజినెస్ లైఫ్ చాలా బాగుంటుంది, వ్యాపారం చాలా బాగా గ్రో అవుతుంది, మంచి ఇన్ఫ్లో ఆఫ్ మనీ అని చెప్పొచ్చు. ఆర్థికంగా చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. మిగతా వాళ్ళు అందరూ బయట సంబంధాలు చాలా మంచిగా మాట్లాడతారు. మీరు మీ మనుషులతో ఉండే ఒక వ్యామోహం చాలా బాగుంటుంది, ఒక అండర్స్టాండింగ్ బాగుంటుంది. మీ దగ్గర వచ్చి మేడం ఇది కాస్త చెప్తారా నాకు సార్, కొంచెం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్నట్టుగా చాలా ఈజీగా వచ్చి మీతో మాట్లాడతారు. అప్రోచబిలిటీ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, ఆ అప్రోచబిలిటీ చాలా బాగా మీ దగ్గర ఈరోజు సెట్ అవుతుంది. సో ఈజీగా మిగతా వాళ్ళని మీ యొక్క ఆలోచనల్ని వాళ్ళకి ఈజీగా సెల్ చేయగలరు. సో దానివల్ల మీ యొక్క పెద్ద లాభంగా మీ బిజినెస్ చాలా బ్రహ్మాండంగా కన్వర్ట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ హస్బెండ్ అండ్ వైఫ్ లోపల ఉండే ఏదైనా ప్రాబ్లం సమస్యలు ఉంటే అవి 100% క్యూర్ అవుతుందని చెప్పొచ్చు. ఫెంటాస్టిక్ డే. మిథున రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 6వ స్థానంలో ఉన్నాడు. ఎవరైతే ఒక ఆర్గనైజేషన్లో పని చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ ఒక బాస్ నుంచి మంచి ఎక్స్పెక్టేషన్ ఉందో వాళ్ళందరికీ చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. వాళ్ళ బాస్ నుంచి వాళ్ళ సహంగా పనిచేసే అందరూ దగ్గర నుంచి చాలా మంచి సపోర్ట్ మీకు దొరుకుతుందని చెప్పొచ్చు. సిస్టమ్ అకౌంట్స్ ఆడిటింగ్ సంబంధించిన విషయాలైనా అదేలాగా ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ కమ్యూనికేషన్ ఆప్టిక్ ఫైబర్ కమ్యూనికేషన్ అకౌంట్స్ ఆడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు పిల్లలు స్పెసిఫిక్గా ఎవరైతే 9వ తరగతి కింద చదివేవాళ్ళు అందరికీ చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఏది చేసినా ఈజీగా కన్వర్ట్ చేయగలరు. 100% ఈరోజు ఏం చేసినా మీరు రాసి పెట్టుకోండి, 100% మీకు చాలా పెద్ద లాభంగా కన్వర్ట్ అవుతుంది. ఇది ఒక పెద్ద ఆర్థికంగా చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఈజీగా ఎవరైతే కేసుల్ని అపియర్ అవుతున్నారో లాయర్స్కి బేసికలీ చాలా ఘనమైన ఒక సక్సెస్ దొరుకుతుందని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన రోజు, స్త్రీలు చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు. పిల్లలకి రాజకీయ నాయకులకి అందరికీ చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. కర్కాటక రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 5వ స్థానంలో ఉన్నాడు.
విలాసవంతమైన జీవితం మనకి కావాలి అంటే ఈరోజు 100% మీరు చేసే అన్ని విషయాలు అలాగే కన్వర్ట్ అవుతుందని చెప్పొచ్చు. మీ పిల్లల పరంగా మీరు చేసే చింతన అంతా చాలా బాగుంటుంది. కళలో మీరు ఏమైనా అనుకుంటారు అంటే అది 100% జరుగుతుందని చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే పాటలు పాడేవాళ్ళు ఉన్నారో, సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఎవరు ఏజ్ చాలా తక్కువ ఏజ్లో వాళ్ళు రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా మంచి రోజని చెప్పొచ్చు. మీ యొక్క ఆలోచన, చింతన, ప్రకృతి ఇవన్నీ మీకు అనుష్ఠానంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఈ స్త్రీలు, వ్యాపారస్తులు, పిల్లలు వీళ్ళందరికీ ఒక అద్భుతమైన ఒక రోజు ఇది. సింహరాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 4వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు ఎవరైతే సిస్టమ్, అకౌంట్స్, డాక్యుమెంటేషన్, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్, అకౌంట్స్, ఆడిటింగ్, లాయర్స్ ఉన్నారో వీళ్ళందరికీ చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో, అపార్ట్మెంట్లు కడుతున్నారో వాళ్ళందరికీ చాలా మంచి రోజు. 100% ఘనమైన డబ్బు వస్తుంది ఈరోజు. సో అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అసెట్ సంబంధించిన ఏది చేసినా 100% లాభాదీవ్యంగా ఉంటుంది. ఆర్థికంగా చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. కన్యారాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 3వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు ఎవరైతే సిస్టమ్, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఆప్టిక్ ఫైబర్ కమ్యూనికేషన్, సిస్టమ్, అకౌంట్స్, ఆడిటింగ్ ఇలాంటి వశలో ఉన్నారో, ఎవరైతే డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వీళ్ళందరికీ చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఏది చేసినా ఈజీగా కన్వర్ట్ అవుతుంది. చాలా కష్టపడి మనం ఇది చేయాలి అది చేయాలి అనుకొని మీరు బుర్ర పగల కొట్టడానికి అవసరమే లేదు. చాలా ఈజీగా మీరు చేయగలరని చెప్పొచ్చు. స్త్రీలు, పురుషులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ ఈజీగా వాళ్ళ యొక్క పనుల్ని సాధించగలరు. పట్టుదల చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఈరోజు. తులాం రాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశి వారికి ఈరోజు 2వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీరు చూస్తే మీ యొక్క మొహం లక్షణం అంత బాగుంటుంది. యాక్చువల్గా మీ ఏజ్ కంటే మీరు కాస్త తక్కువ ఏజ్లా కనపడుతుంది అన్నమాట. అదేలాగా మీరు చేసే అన్ని విషయాల్లోనూ చాలా గొప్ప ఏం చెప్తాం లాభం 100% వస్తుందన్నమాట. అదేలాగా మీరు చేసే అన్ని విషయాల్లోనూ చాలా సమయస్ఫూర్తితో థింక్ చేసి విషయాలను ఈజీగా కన్వర్ట్ చేయగలరు ఈరోజు మొత్తం. అదేలాగా మీరు మీ రాశి వారికి ఒక స్వభావం ఏంటంటే ఏది చేసినా గొప్పగా చేయాలి, బ్రహ్మాండంగా చేయాలి అని అనుకుంటారు. అవన్నీ 100% జరుగుతుంది అన్నమాట. అదేలాగా మీరు చేసే విషయాల్లో చాలా క్లిష్టమైన విషయాలు చాలా ఈజీగా చేస్తారనమాట. అదేలాగా ఏది చేసినా ఆచీ తూచి ఈజీగా మీరు కన్వర్ట్ చేయగలిగిన ఎబిలిటీ ఈరోజు మీకు ఉంటుందన్నమాట. చాలా పెద్ద విషయం అది. అదేలాగా స్త్రీలకు, పురుషులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారులకు, అదేలాగా పిల్లలకి, చదివే విద్యార్థులందరికీ చాలా మంచి రోజుగా ఈరోజు ఉంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 1వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీరు చేసే అన్ని విషయాలను సమయస్ఫూర్తితో ఉంటుంది. ఏది చేసినా ఆచి తూచి చేస్తారు. చాలా చక్కగా మీ వల్ల ఆలోచనలు చేయడం కుదురుతుంది అని చెప్పొచ్చు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలకి చాలా మంచి చదువు వస్తుందన్నమాట. అదేలాగా స్త్రీలు, పురుషులు, ఉద్యోగం సంబంధించిన వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఏది చేసినా ఈజీగా దిగ్బలం అని చెప్తాము. దేవుడి యొక్క కటాక్షం ఈరోజు మొత్తం మీకు చాలా బాగుందని చెప్పొచ్చు. ఏది చేసినా 100% సక్సెస్ కన్ఫర్మ్. ధనుర్రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి విరయ స్థానమైన 12వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు స్పెసిఫిక్గా మీరు చూసారంటే మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్ ఇలాగా ఎలక్ట్రానిక్ వస్తువులకి అనవసరమైన విరయం అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంటే డబ్బులు ఖర్చు పెడతారు. కాస్త ఏదో ఎస్ఎంపిఎస్లో ప్రాబ్లం వస్తుంది కంప్యూటర్ అయితే, మొబైల్లో ఆడియో స్పీకర్ వినపడదు. సో ఆడియోకి వెళ్ళి మనం సరి చేయించుకోవాలి అన్నట్టుగా వెళ్ళి మీరు మొబైల్ షాప్లోకి ఇచ్చి కొంచెం డబ్బులు వ్యాయం చేసుకుంటారు. సో ఇలాగా కాస్త విరయం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అది మాత్రం కాదు, సెకండ్ ఉద్యోగానికి ఎవరైనా జంప్ చేయాలి అనుకుంటే 100% ఫెంటాస్టిక్ డే. మీరు ట్రై చేస్తే 100% జరుగుతుంది. మీ యొక్క
దిగ్బలం అని చెప్తారు బేసికల్గా. సో నలుమూలలను మనకి చాలా చక్కగా చేసే అన్ని విషయాల్లో చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అన్నట్టు మాటకం ఏ డౌట్ లేదు. 100% ఇట్స్ అ ఫెంటాస్టిక్ డే ఐ సే. మకర రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి లాభస్థానమైన 11వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీరు ఏం చేసినా 100% లాభం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ లాభం అనేది రెట్టింపు అవుతుంది ఈరోజు. సో మీరు ఏది చేసినా స్పెసిఫిక్గా చెప్పాలంటే సిస్టమ్, ఇంటర్నెట్, ఆప్టిక్ ఫైబర్ కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్ కమ్యూనికేషన్, అకౌంట్స్, ఆడిటింగ్ ఇలాంటి వాటిలో బుక్లు, పుస్తకాలు రాయడం ఇలాంటి విషయాల్లో ఏది చేసినా 100% సక్సెస్ అవుతుంది. ఈరోజు మీకు ప్రమోషన్ రావడానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. స్పెసిఫిక్గా చెప్పాలంటే పిల్లలకి ఉద్యోగ పరంగా చాలా విషయాలు మంచి జరుగుతుంది. అదేలాగా నిరుద్యోగులకి కొత్తగా ఉద్యోగం దొరకడానికి ఛాన్స్ ఉంది. స్త్రీలు చాలా ఫ్రెండ్స్ మూల్యంగా చాలా మంచి సంతోషంగా ఉంటారు. వ్యామోహం బాగుంటుంది అనమాట. 100% లవ్ అండ్ అట్రాక్షన్ బాగుంటుంది. ఈజీగా మీ యొక్క కమ్యూనికేషన్, సోషల్ స్టేటస్ చాలా మంచిగా పెంచుకుంటారు అనమాట. ఇవన్నీ చాలా బాగున్నాయని చెప్పొచ్చు. కుంభరాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 10వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు ఎవరైతే సిస్టమ్, సాఫ్ట్వేర్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఆప్టిక్ ఫైబర్ కమ్యూనికేషన్, నర్వ్ సంబంధించిన స్పెషలిస్ట్, మెడిసినల్ లైఫ్లో ఉన్నారో అదేలాగా మీరు చూసారంటే, ఎవరైతే సిస్టమ్, అకౌంట్స్, డాక్యుమెంటేషన్, సాఫ్ట్వేర్ సంబంధించిన విషయాల్లో మాత్రం కాకుండా చిన్న ఏజ్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నారో, కళ సంబంధించిన విషయాల్లో ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంచి రోజని చెప్పొచ్చు. మీ ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చాలా గౌరవంగా, ప్రతిష్టాపనంతో చాలా మంచి రోజని చెప్పొచ్చు. ఏది చేసినా 100% సక్సెస్ అవుతుంది. ఈరోజు మీరు ఒకటే విషయం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది, పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు కరెక్ట్గా చూసి మాట్లాడాలి. ఎక్కువ తక్కువ మాట్లాడి లాస్ట్లో ప్రాబ్లంకి వెళ్ళి చిక్కుకూడదు అన్నట్టుగా చెప్తున్నాను నేను. సో ఇట్స్ అ వెరీ నైస్ డే. మీనరాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 9వ స్థానంలో ఉన్నాడు. మీ యొక్క యాన్సిస్టర్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు, మీ యొక్క నాన్నగారి దగ్గర నుంచి ఏమైనా రావాలంటే అది వస్తుంది. ఎవరు ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సహాయాన్ని పొందొచ్చు, వాళ్ళకి సహాయం చేయొచ్చు. అదేలాగా ఎవరు పురోహితం చేసుకుంటున్నారో, పౌరోహిత్యం చేసుకుంటున్నారో, అదేలాగా దేవుడు సంబంధించిన ఏ విషయాలు ఈరోజు చేసినా చాలా బాగుంటుంది. ఫారిన్ ట్రావెల్ చేయాలంటే ఈరోజు 100% ట్రై చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీ యొక్క ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఈరోజు నేను మాట్లాడాలి, ఏమైనా అప్లికేషన్ ఇవ్వాలి అని అనుకుంటే ఈరోజు చాలా మంచి రోజు ఉంటుంది. బేసికల్గా స్త్రీలు, పురుషులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులకి చాలా మంచి రోజుగా ఉంటుందని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి దేవుడి యొక్క కటాక్షం మూల్యంగా, అనుగ్రహం మూల్యంగా ఈ మీరోజు ఏం చేసినా 100% సక్సెస్ఫుల్ డే అని చెప్పొచ్చు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. స్వామి పరగతు.